ఓకే ఫ్రెండ్స్, ఇది కంచి లెనిన్ అనమాట. ఇది వచ్చి యాంటిక్ పూట. ఇదంతా కూడా మనకి యాంటిక్ లుక్ వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి జరీ వచ్చి గోల్డ్ జరీ చాలా బాగుంది అనమాట. ఇది వచ్చి మనకు పళ్ళుకి వచ్చేటప్పుడు కొంచెం చిన్న పళ్ళు ఇచ్చినారు. అదేవిధంగా మీకు ఇక్కడ కుచ్చీలు కూడా వచ్చాయి. తర్వాత బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది, కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది అనమాట. ఇది దీనిలో కలర్స్ 4-5 కలర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. పళ్ళు ఫ్రెండ్స్, ఇది ఆర్గంజా తంచూరి అంట. ఇది కూడా కొంచెం బా మెటీరియల్ కొద్దిగా రఫ్గా ఉంది. ఇందాకలాగైతే మరీ అంత సాఫ్ట్ అయితే లేదు, కాకపోతే కంఫర్ట్గానే ఉంది. ఇది బోర్డర్కి వచ్చేటప్పటికి పెద్ద బోర్డర్ వచ్చింది. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకు ఫుల్ శారీ వర్క్ వచ్చేసింది. తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు పళ్ళు బ్లౌజ్ రెండు ఉన్నాయి చూడండి. దీనిలో మీకు కలర్స్ డిజైన్స్ కూడా 20-30 డిజైన్స్ దాకా ఉన్నాయి ఈ శారీలో. దీనికి కలర్స్ అని నేను మళ్ళీ మీకు యాడ్ చేస్తాను. చందేరీని, ఇది కూడా సాఫ్ట్గా ఉందన్నమాట. చందేరీలో ఇది కొంచెం తక్కువ చందేరీ అనమాట. ఇందాక చూపించింది ప్యూర్ అనమాట, ఇది తక్కువ చందేరీ. ఇక్కడ దాకా మీకు పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్ అనమాట. ఇది చందేరీలో కొంచెం తక్కువ మెటీరియల్ అనమాట. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు. ఇది వచ్చేటప్పటికి మనకు ప్యూర్ చందేరీ వస్తుంది అనమాట. దీనిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది కదా. అంటే రెగ్యులర్ కలర్ కాకుండా ఇది ఒక బ్రిక్ రెడ్ టైప్లో వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది మనకు వెయిట్ కూడా లైట్ వెయిట్గా ఉంది. మీరు కట్టుకున్నప్పుడు మనకు అన్ఈజీగా కూడా అనిపించదు. ఇది వచ్చి త్రూఅవుట్ శారీ మనకు సిల్వర్ ఫ్లవర్స్ లాగా లీవ్స్ లాగా వచ్చున్నాయి. తర్వాత చూడండి, ఇది పళ్ళు అనమాట. తర్వాత బ్లౌజ్, ఇది బ్లౌజ్. మీరు కావాలంటే దీనికి ఇలా పైపింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. బ్లౌజ్కి ఈ విధంగా పైపింగ్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. లేదంటే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయి. నార్మల్గా మీకు ఈ కలర్ ఉంటుంది కదా, ఈ కలర్ కాంట్రాస్ట్ కాదు, ఈ కలర్లో ఫుల్ ఈ కలర్ ఉండేలాగా మీరు బ్లౌజ్ తీసుకునేసి అది కూడా వేసుకుంటే ఇంకా లుక్ వచ్చి రిచ్ లుక్గా ఉంటుంది అనమాట. బ్రోకెట్ సిల్క్ ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఏదైతే శారీస్ మీకు చూపిస్తున్నానో అన్నింటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. మీకు నేను ఒక్కొక్క శారీ చూపిస్తాను, వాటిలో మీకు కలర్స్ కావాలంటే మళ్ళీ పిక్ పెడతాను. దీనిలోకి వచ్చేటప్పటికి ఇది బ్రోకెట్ సిల్క్. ఇది కూడా చూడండి, కాంట్రాస్ట్ బార్డర్తో ఉంది గ్రీన్. ఇది కూడా చాలా పెద్ద బార్డర్ ఉంది చూడండి, ఇంత బార్డర్ ఉంది. తర్వాత దీని పళ్ళు వచ్చేటప్పటికి ఇది ఇదే విధంగా బ్లౌజ్ అనమాట. జార్జెట్ చీర పట్టుకుంటుంటే జారిపోతుంది అనమాట, చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది. తర్వాత ఇక్కడ కట్ వర్క్ ఇది ఇచ్చున్నారనమాట, లేస్ లాగా. ఇది కూడా హ్యాండ్ లేస్ అనమాట. నార్మల్గా మిషన్ లేస్ అయితే మీకు అంత లుక్ అయితే ఉండదు, ఇది హ్యాండ్ లేస్ కాబట్టి ఇది బాగుంది. దీనిలో కూడా మీకు కలర్స్ అనేవి ఉన్నాయి. బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ దీనికి, లేదంటే మీరు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి జగార్డ్ సిల్క్. దీనిలో కూడా మీకు కలర్స్ ఉన్నాయి. ఇది కొంచెం ఇందాక వాటితో కంపేర్ చేసిన కొంచెం వెయిట్గా అనిపిస్తుంది. తర్వాత మీకు పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది, సారీ బార్డర్కి వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. తర్వాత దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇది పళ్ళు. తర్వాత బ్లౌజ్కి వచ్చేటప్పటికి ప్లెయిన్గా వచ్చింది. మీరు కావాలంటే దీనిలో ఈ జరీ ఉంది కదా, దీన్ని కోట్లాగా కూడా వేసుకోవచ్చు. లేదంటే మీరు బ్లాక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇది ఎందుకు నాకు కట్టుకోవాలనిపించింది, బాగుందా? ఇది కాంచీపురం సిల్కే, కాకపోతే దానిలో తక్కువ క్వాలిటీ అనమాట. నార్మల్ అయితే ఎక్కువ హై రేంజ్లో ఉంటుంది, 50,000 దాకా కూడా ఉంటుంది అనమాట. ఇది త్రూఅవుట్ శారీ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి, మొత్తం కూడా ఇట్లా చెట్లు చెట్లుగా బాగుంది. తర్వాత మనకు పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉందన్నమాట. తర్వాత ప్లెయిన్ బ్లౌజ్, ఇదొకటే నాకు ఎందుకో ఇంత గ్రాండ్ సార్ ఇచ్చేసి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్గా ఉంది. ఎందుకంటే మొత్తం త్రూఅవుట్ డిజైన్ ఉంది కాబట్టి అది మొత్తం గడబిడ అయిపోతుందని ఇలా ఇచ్చారేమో. కానీ ఇదైతే ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్. సో దీనివల్ల మనకు రిచ్ లుక్ అనేది వస్తుంది. సాఫ్ట్ సిల్కే, నార్మల్గా మన కాంచీపురం సిల్క్ లాగే అనిపిస్తుంది అనమాట. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి, మొత్తం కూడా మ్యాంగో టైప్ డిజైన్స్ వచ్చేసినాయి. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. తర్వాత పళ్ళు, బ్లౌజ్ వచ్చి ప్లెయిన్.
ఇది పచ్చిమీనా శారీ అంట. ఇది కూడా చాలా బాగుంది, త్రూ అవుట్ మొత్తం కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడండి, మొత్తం మా వెడ్డింగ్ శారీ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏంటి అన్నిటికీ ప్లెయిన్ డిజైన్స్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందంటే ఇది ట్రెండీ ఫ్యాషన్ అంట ఇప్పుడు, అందువల్ల అన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది. మామూలుగా అయితే మనకు శారీ వచ్చి లైట్గా ఉన్నప్పుడు బ్లౌజ్ వచ్చి డిజైన్ ఇస్తుంటాడు, ఇప్పుడు శారీ త్రూ అవుట్ మనకు ఈ విధంగా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా వస్తుంది. ప్యూర్ లెనిన్ టిష్యూ అంట, వీటిలో కూడా కలర్స్ అనేవి ఉన్నాయి మీకు. కాకపోతే ఇది ఇందాక మనం యాజ్ యూజువల్ ఇందాక చెప్పుకున్నట్టు మీరు ఏదైతే మీకు ఇది ఉందో దాని బ్లౌజ్ కూడా మీరు గ్రాండ్గా వేసుకోవచ్చు, ఎందుకంటే శారీ అంతా కూడా ఇది ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి. తర్వాత మనం పళ్ళుకి వచ్చేటప్పటికి ఓన్లీ లైన్స్ ఉంటాయి, మీకు లెనిన్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే కదా. బ్లౌజ్ వచ్చి ఈ విధంగా మిక్స్డ్ ఉందన్నమాట, ఇది ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మీరు దీనికి ఈ కలర్లో డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇది వచ్చి ప్యూర్ చెంగేరి అంట, దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది ఈ సారీ, ఒకసారి చూడండి ఎలా ఉందనేసి. తర్వాత మనం ఇక్కడ దాకా పళ్ళు వస్తుంది, మనకు బ్లౌజ్కి వచ్చేటప్పటికి ప్లెయిన్ ఎల్లో వస్తుంది అనమాట. ఇది ప్యూర్గా ఉంది కాబట్టి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది, మనం కట్టుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండేందుకు. చూసారు కదా, దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి కోటా సిల్క్ శారీ, ఇక్కడ చూసారా ఇది రాణి పింక్, రాణి పింక్ బార్డర్ ఇచ్చి ఐవరీ కలర్కి ఏదైనా కూడా మీకు బాగానే ఉంటుంది. తర్వాత మనకు పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది, బ్లౌజ్ ప్లెయిన్.